ప్రభునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము సత్య ప్రవర్తన. 3వ యోహాను, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. సత్య ప్రవర్తన, ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే సత్యమును అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి, సహోదరులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంతోషం కలిగింది. సత్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు, నేనే మార్గము సత్యము జీవము అని. సత్యమునకు సాక్షిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినవాడు. అటువంటి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారు ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు. ఈ లోకంలో చాలామంది నిజం మాట్లాడుతూ ఉంటారు, ఈ లోకపరమైన విషయాలు చెప్తూ ఉన్నప్పుడు కానీ వారి జీవితంలో కానీ నిజం మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు, కానీ సత్యం మాట్లాడేవారు అనగా నిజం మాట్లాడేవారు ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు దేవుని సంబంధులు. సత్య ప్రవర్తనను అనుసరించి నడుచుకోవడం, సత్యమును అనుసరించి నడుచుకోవడం, సత్యముతో అంటుకట్టబడిన జీవితం. సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తుతో అంటుకట్టబడిన జీవితం, ప్రభువైన యేసుక్రీస్తును కలిగి జీవించే జీవితం, నీతియుక్తమైన జీవితం. ఇవి ఎవరికి ఉంటాయంటే రక్షించబడిన వ్యక్తికి ఉంటాయి, దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తికి ఉంటాయి. అటువంటి జీవితాన్ని బట్టి, ఆ సత్యమును అనుసరించి నడుచుకునే విధానాన్ని బట్టి ఇతరులు సంతోషించాలి. మన జీవితంలో మనము ప్రభువైన యేసుక్రీస్తును కలిగి జీవించడాన్ని బట్టి, ఆయన రక్షకుడిగా కలిగి ఉండటాన్ని బట్టి, ఆయన కోసం జీవించే సాక్షి జీవితాన్ని బట్టి ఇతరులు మనల్ని బట్టి సంతోషించాలి. మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించాలి, మన కుటుంబ సభ్యులు మనల్ని బట్టి సంతోషించాలి, మన బంధువులు మనల్ని బట్టి సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలంటే మనము సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు, సత్య మార్గంలో మనం నడుచుకున్నప్పుడు. చాలామంది ఈ రోజుల్లో సత్య మార్గంలో నడుచుకోవడం లేదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని నడుచుకోవడం లేదు, దేవుడి మీద వారి జీవితాన్ని నిలుపుకోవడం లేదు, దేవుని వైపు వారి గురి గమ్యాన్ని నిలుపుకోవడం లేదు, సత్యానికి దూరంగా బ్రతుకుతున్నారు. క్రైస్తవులైనప్పటికీ, దేవుణ్ణి కలిగి ఉన్నవారైనప్పటికీ సత్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నారు, బహు తేలికగా అబద్ధములు ఆడేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా అబద్ధం చెప్పేస్తూ ఉన్నారు, సత్య దూరంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. అది ఏ ఒక్కరికి క్షేమం కాదు. ప్రభువైన యేసుక్రీస్తును లేని జీవితము మరియు అబద్ధము చెప్పటము రెండూ ఒక్కటే. అబద్ధములకు జనకుడు సాతాను అనగా, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి లేవంటే అబద్ధికుడిని కలిగి ఉన్నావు అనగా అపవాదిని కలిగి ఉన్నావు. అపవాది సంబంధమైన జీవితము అసత్యము. ఈ జీవితం ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా కలిగి ఉంటున్నారు. వీరందరూ ఎవరు? కొత్తగా రక్షించబడిన వారు కాదు, ఎంతో కాలంగా విశ్వాసులుగా జీవిస్తున్న వారే, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉన్నవారే. కానీ బహుతేలిగ్గా అబద్ధములు ఆడేస్తారు, బహుతేలిగ్గా మాట మార్చేస్తూ ఉంటారు, లేనివి ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు, ఉన్నవి లేనట్టుగా చెప్తూ ఉంటారు. వారి ప్రవర్తన సరిగా ఉండదు. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రేమనేటి దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని యందు మంచి ప్రవర్తన నువ్వు జీవించగలుగుతున్నావా? సత్య ప్రవర్తన నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? అనగా నీ ప్రవర్తనే తెలియజేస్తుంది నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావో లేదో అని. దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి, దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉంటుంది. ఆ వ్యక్తి ప్రవర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడు ఆ వ్యక్తి జీవితము ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా నీ జీవితం ఇతరులకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నవారు లోకంలో ప్రకాశిస్తారు. ఆయన కలిగి ఉన్నవారు ఇతరులకు తమ జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని తెలియజేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తుతో జీవిస్తే ఈ విధంగా ఉంటుంది. ఆయనతో పాటు మనం జీవిస్తే ఇటువంటి జీవిత విధానం మనం కలిగి ఉంటాము. ఆయన మన జీవితాల్లో ఉంటే ఇది ఇలా ఉంటుంది అనేది మనం తెలియజేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాని మన జీవితం ద్వారా దేవుని నామం అవమానపరచబడాలని కాదు, మన జీవితం ద్వారా దేవునికి అవమానకరంగా ఉండాలని కాదు దేవుడు కోరుకుంటుంది. మన జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడాలనే ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది సత్య ప్రవర్తన కలిగి ఉంటున్నారు? ఈరోజు ఎంతమంది నిజం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది నిజం మాట్లాడుతూ ఉన్నారు? నిజం మాత్రమే మాట్లాడేవారుగా ఉన్నారు. నష్టం కలిగినా సరే, కష్టం వచ్చినా సరే, ఇబ్బందులు ఎదురైనా సరే, మనం నిజం చెప్పేవారిగానే ఉండాలి, సత్యం మాట్లాడేవారిగానే ఉండాలి. అంతేకాని మనకు ఆపద సంభవిస్తుందని, మన ప్రమాదం నుండి తప్పించుకుంటాం కాబట్టి, మనం లేనిపోని ప్రమాదంలో పడకుండా ఉంటాం కాబట్టి, అవసరానికి ఒక అబద్ధం అన్నట్టుగా మనం ఉండకూడదు. ఏం జరిగినా సరే మనం నిజం చెప్పేవారిగా ఉండాలి. సమయస్ఫూర్తితో దేవుని యొక్క జ్ఞానంతో అందులో నుంచి బయటపడేవారిగా ఉండాలి. కానీ లేనిపోని ప్రమాదాల్లో ఇరుక్కునేవారిగా కూడా మనం ఉండకూడదు. దేవుడు ఈరోజు ఇదే తెలియజేస్తున్నాడు. చాలామంది నిజం చెప్పడానికి భయపడుతూ ఉంటారు. నిజం చెప్తే కష్టాన్ని ఎదుర్కోవాలి, నిజం చెప్తే శిక్ష పడింది, నిజం చెప్తే ఉద్యోగం పోతుంది, నిజం చెప్తే ప్రమాదం వస్తుంది, నిజం చెప్తే నష్టం కలుగుతుందని అబద్ధం చెప్తామా? కానే కాదు. ఏమైనా సరే మనం 100% నిజం మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మన దేవుడు సత్య, మన దేవుడు సత్య సంబంధి, మన దేవుడు సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు సత్యము. ఆయన్ను వెంబడిస్తున్న నువ్వు నేను, ఆయన్ను వెంబడిస్తున్న నువ్వు నేను కూడా సత్య సంబంధులమే. అనగా సత్యముతో అంటు కట్టబడిన జీవితం మనం జీవిస్తున్నాం. కనుక మనము మన జీవితంలో సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అనగా ప్రభువైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని జీవించాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రభువైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని జీవించట్లేదు. ఆయనకు మహిమకరంగా జీవించట్లేదు. ఆయనకు ఘనత తెచ్చే విధంగా జీవించట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశాడు, నేను నిజమైన ద్రాక్షావాలిని, నాలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. అవును, మనం దేవుడితో అంటుకట్టబడితే, దేవునితో మనం అంటుకట్టబడి ఉంటే, దేవుడు మనలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. మనం ఫలింపు కలిగిన జీవితం జీవించటం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది, దేవుడు ఘనత పొందుకుంటాడు. మనము బహుగా ఫలించటం వలన, మన జీవితం ఈ లోకంలో దేవునికి సాక్షార్థంగా బ్రతకడం వలన దేవుని నామం మహింపరచబడుతుంది. అదే దేవుడు సెలవిస్తున్నాడు, అదే జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఎంతమంది జీవితాల ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది? ఎంతమంది జీవితాల ద్వారా దేవుడు సంతోషంగా ఉండగలుగుతున్నాడు? ఎంతమంది జీవితాల ద్వారా దేవుని నామం ఈ లోకంలో ఆయన గురించి ఇతరులకు తెలియజేయబడుతుంది? అందుకే కదా బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాట సెలవిచ్చాడు, మిమ్మును బట్టియే కదా నా నామం అవమానపరచబడుతుందని. చాలామంది జీవించే తప్పుడు జీవితాన్ని బట్టి, చాలామంది క్రైస్తవులుగా ఉండి వారు జీవించేటటువంటి రెండు విధాల జీవితాన్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. పాటలు పాడుతూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటారు, వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, సంఘంలో సాక్ష్యం చెబుతూనే ఉంటారు, సినిమాల చుట్టూ శికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా జీవించే జీవితాలను బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఇటువంటి జీవిత విధానాలను కలిగి ఉన్న వారిని బట్టి దేవుడు ఆనందపడతాడా? పడడే. ప్రియ సహోదరుడా, ఇటువంటి జీవిత విధానమైనా మనం కలిగి ఉంది, ఇటువంటి జీవితాన్నైనా మనం కలిగి ఉంటుంది. ఇటువంటి జీవిత విధానం కలిగి ఉండటం వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. ఇప్పటి వరకు ఇటువంటి జీవిత విధానమే ఒకవేళ కలిగి ఉంటే నీ ప్రవర్తన సరైనది కాదు. మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి, మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు ఈ లోకంలో, ఆయన ప్రవర్తన సరిగా లేదండి, ఆయన ప్రవర్తన బాగోలేదండి అంటారు. అంటే ఏంటి? బాగుండవలసిన ప్రవర్తన బాగాలేదని అర్థం, సరిగా లేదని అర్థం. అంటే దేవుడు లేకుండా ఉంది అని అర్థం. దేవుడు లేని ప్రవర్తన ప్రతి మనిషికి కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది,
ప్రతి మనిషి కంటిలో కన్నీళ్లు తెప్పించేదిగా ఉంటుంది. దేవుణ్ణి కలిగి ఉన్న ప్రవర్తన మనుషులకు సమాధానాన్ని కలుగజేస్తుంది, మనుషుల్ని సంతోషపెడుతుందని నేను చెప్పట్లేదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు మనం చూడాల్సింది, మనుషులకు సమాధానం కలుగజేయాలి, మనుషులను ప్రమాదంలో నుంచి తప్పించే విధంగా ఉండాలి, మనుషులకు మనము ఆదరణకరంగా ఉండాలి. అది దేవుడు ఆశిస్తుంది. అటువంటి ప్రవర్తనా విధానం మనం కలిగి ఉండాలి. అవును, బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. దేవుడు తెలియజేశాడు ఆ జీవిత విధానంలో ఆ క్రమంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. అంతేగాని ఆ క్రమానికి దూరంగా మనం ఉండటానికి వీల్లేదు, ఆ క్రమాన్ని విడిచిపెట్టి జీవించే వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? సత్యమును అనుసరించి నడుచుకోవడం వల్ల వారి ప్రవర్తనను బట్టి సంతోషించారు. అలాగే మనము కూడా ఇతరులకి మన జీవిత విధానాన్ని చూపించి మనము సంతోషించే విధంగా ఉండాలి, వారు సంతోషించే విధంగా మనం ఉండాలి, మనలను బట్టి ఇతరులు సంతోషించే విధంగా మనం ఉండాలి, మన జీవిత విధానాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే విధంగా మన జీవితం మనం ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని నామాన్ని మహింపరిచినటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని కోసం సాక్షులుగా జీవించడాన్ని బట్టి వారు దేవుని నామాన్ని మహింపరిచారు. యోబు జీవించినటువంటి నీతియుక్తమైన జీవితాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడింది. ఎన్నో శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ కావు, అన్ని కష్టాలు అన్ని బాధలు భరించి అంతగా దేవుడి కోసం నిలబడ్డాడు. తద్వారా దేవుని నామం మహింపరచబడింది, దేవుని మాట అక్కడ నిలబడింది. అబ్రహాం ద్వారా దేవుని నామం మహింపరచబడింది, దేవుని మాట నిలబడింది, దేవుడు నామం ఘనపరచబడింది, విశ్వాసులకు తండ్రిగా తీర్చబడ్డాడు. ఎలా సాధ్యమైంది? దేవుని యందు విశ్వాసం తను కలిగి ఉండటం వల్ల, దేవుణ్ణి ఆధారం చేసుకుని వాళ్ళు జీవించటం వల్ల. దావీదు దేవుని నామాన్ని మహింపరిచాడు, దేవుడికి మహిమకరంగా జీవించాడు, దేవుని నామం ఘనపరచబడింది. ఒక ఊరియా భార్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దావీదు దేవునికి ఇష్టుడుగా జీవించాడు. ఒక ఊరియా భార్య విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లోనూ దేవునికి మహిమకరంగా దావీదు జీవించాడు. దావీదు ద్వారా దేవుని నామం మహింపరచబడింది. మనము కూడా, మన జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని అవునంటే అవును, దేవుడు కాదంటే కాదు, దేవుని మాట విని దాని ప్రకారం చేసే విధంగా మన జీవితం ఉండాలి. దావీదు అటువంటి జీవితాన్నే కలిగి ఉన్నాడు, నువ్వు నేను అటువంటి జీవితాన్నే కలిగి ఉండాలి. నీ పట్ల నా పట్ల ఆయన శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే, మన ప్రవర్తన, మన జీవిత విధానం ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉన్నట్లయితే, ఆయన చెయ్యాలి అనుకుంటున్నటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయటానికి చాలని దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఏవైతే మన జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడో, వేటి ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడో, వాటన్నిటిని చేయటానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఆ విధంగా చేయాలని ఒక ప్రత్యేకమైన కారణంతో సంసోన్ని ఈ లోకంలో దేవుడు పుట్టించాడు. దేవుని నామానికి మహిమ తెస్తాడని, దేవుని కోసం బలమైన సాధనంగా వాడబడతాడని, ఇస్రాయేలీల పక్షమున నిలబడి ఈ ఫిలిస్తీన్లను ఓడిస్తాడని, ఫిలిస్తీన్లను ఓడించి ఇస్రాయేలీలకు విజయాన్ని అనుగ్రహిస్తాడని దేవుడు ఆశిస్తే, నాజీరు చేయబడిన వాడిగా ఒక ప్రత్యేకమైన కారణంతో జన్మించినటువంటి సంసోను దేవుని నామాన్ని అవమానపరిచాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు, దేవుని నామాన్ని అవమానపరిచాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టేశాడు, వేశ్యల సాంగత్యం చేస్తూ జీవించాడు, వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళాడు, జీవించకూడని విధానాన్ని కలిగి ఉన్నాడు, అపవిత్రతతో కూడిన జీవితం జీవించాడు. దేవుని తరపున నిలబడి యుద్ధము చేయవలసిన మనిషి వేశ్య ఒడిలో పడుకొని దేవుని యొక్క నామాన్ని అవమానపరిచాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు, ఏ మాత్రం లెక్క చేయలేదు, దేవుని యొక్క గ్రహింపును ఆయన అందుకోలేకపోయాడు, శిక్ష వచ్చి పడింది, బంధించబడ్డాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు, చివరి క్షణంలో తప్పు తెలుసుకున్నాడు, ఉపయోగం లేకుండా పోయింది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రవర్తన బాగాలేదు. దేవుని కోసం మంచిగా జీవిస్తాడని, దేవుని నామాన్ని మహింపరుస్తాడని దేవుడు ఆశించాడు, కానీ తన ప్రవర్తన సరిగా లేదు. ఈ రోజుల్లో చాలామంది ప్రవర్తనలు ఇదే విధంగా ఉంటున్నాయి. దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఎంతో గొప్పగా తనకు మహిమ తెచ్చే విధంగా వాడుకోవాలని చాలామందిని దేవుడు లేవదీశాడు, ప్రవక్తలుగా లేవదీశాడు, ప్రవక్తలుగా లేవనెత్తాడు, ప్రవక్తలుగా నిలబెట్టాడు. దేవుని నామాన్ని మహింపరచకుండానే అపనమ్మకమైన జీవితం జీవించటం వల్ల, దేవునికి మహిమ తెచ్చే జీవితం జీవించకపోవడాన్ని బట్టి వారు విడిచిపెట్టబడ్డారు, దేవుణ్ణి దూరం చేయబడ్డారు. ఈరోజు నువ్వు అటువంటి జీవితం జీవించడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నీకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవునికి మహిమ తెచ్చే జీవితం జీవించాలి, సత్య ప్రవర్తన నువ్వు కలిగి జీవించాలి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నావాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం దేవుని వాడిగా, దేవునికి సంబంధించిన వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు దేవునికి సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించాలి. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో దాన్ని చేసే విధంగా మనం ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని దేవుడి చేతికి అప్పగించుకోవాలి. మన జీవితాన్ని ఆయన పనికొచ్చే పాత్రగా మలచగలడు, అనేక మందికి దీవెన ఇచ్చే విధంగా దేవుడు మలచగలడు, అనేక మందిని ఆదరించే విధంగా, అనేక మందికి నిరీక్షణ కలగజేసే విధంగా దేవుడు మన జీవితాన్ని మలచగలడు, మార్చగలడు. కానీ మన ప్రవర్తనను మనం సరిచేసుకునేవారిగా ఉండాలిగా, మన ప్రవర్తనను సరిచేసుకోవడానికి మనం ఇష్టం కలిగి ఉండాలిగా, ఆయనను ఆధారం చేసుకుని జీవించడానికి మనం ముందుకుండేవారిగా ఉండాలిగా. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఇష్టాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి ఇష్టాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ ప్రవర్తనను బట్టి నీ ఇంటివారు ఆనందించాలి. నువ్వు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి, నువ్వు సంఘంలో కలిగి ఉన్నటువంటి సాక్షి జీవితాన్ని బట్టి సంఘ కాపరి, దేవుడు, సంఘ విశ్వాసులు సంతోషించే విధంగా ఉండాలి. అటువంటి జీవితాన్ని నువ్వు అలవర్చుకోవాలి. అటువంటి జీవితాన్ని కాకుండా దేవుని నామాన్ని అవమానపరిచే జీవితం, దేవునికి బాధ కలిగించే జీవితం, ఏమాత్రము భయము భక్తి లేకుండా దేవుని నామం అవమానపరచబడుతుందేమో అనే కనీస భయము కూడా లేకుండా తెగించి జీవించేవారు చాలామంది ఉన్నారు. అలా ఉన్నట్లయితే ఈరోజే సరిచేసుకో. ఈరోజే నీ జీవితాన్ని తిరిగి దేవుని చేతికి అప్పగించు. నీ జీవితాన్ని ఒక పనికొచ్చే పాత్రగా ఆయన మారుస్తాడు. మంచి ప్రవర్తన జీవిత విధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. అలా దయచేయాలంటే సరిచేయగలిగిన దేవుడి చేతికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించాలి. తప్పు తెలుసుకున్న వారిని, తన యుద్ధకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేసే దేవుడు కాదు. ప్రవర్తన సరిచేసుకునేవారిని, చక్కని మార్గంలో నడవాలని ఆశ కలిగి ఉండేవారిని దేవుడు ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఇష్టపడుతూ ఉంటాడు. అనగా అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఉంది. అతిక్రమములు చేస్తూ ఉన్నవారు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటాం, దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం పొందుకుంటాం. అటువంటి సమాధానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మన అతిక్రమములు ఏంటో మనకు తెలుసు, మనం ఎటువంటి జీవిత విధానం కలిగి ఉన్నామో మనకు బాగా తెలుసు, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అప్పుడు దేవుడు వాటిని క్షమించి మనకేం చేస్తాడు? విడుదలను దయచేస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట ఇదే, ఎవరైతే నన్ను ఆధారం చేసుకుని జీవిస్తారో అటువంటి వారి జీవితాలను నేను వెలిగిస్తాను, అటువంటి వారి జీవితాలకు నేను ఆధారంగా ఉంటాను, అటువంటి వారిని నేను ముందుకు నడిపించే విధంగా ఉంటాను. దేవుడు సెలవిస్తున్న మాట తీసుకో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో చాలామంది సత్యానికి దూరంగా బ్రతుకుతూ, సత్య సంబంధాలుగా ఉండకుండా దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా జీవిస్తున్నారు. కాబట్టి వారి జీవితంలో జవాబులు చూడలేకపోతున్నారు, వారి జీవితంలో ఆశించిన ఫలితాలు చూడలేకపోతున్నారు, వారి జీవితంలో వారు కోరుకున్నది ఏదీ జరగడం లేదు. వారు కోరుకున్నది ఏదీ జరగడం లేదు కానీ అననుకూల సంఘటనలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించట్లా, సత్యానికి స్థానం ఇవ్వట్లా, దేవుడి మీద ఆనుకుని వారి జీవితాన్ని కట్టుకోవడం లేదు, దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి వారి జీవితాలు
మేలు చూడకుండా అలాగే మిగిలిపోతున్నాయి. ఇప్పటి వరకు అటువంటి స్థితిలోనే ఒకవేళ నువ్వు మిగిలి ఉన్నావా? ఇప్పటి వరకు అటువంటి జీవిత విధానాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా? అడుగు ఈరోజు దేవుణ్ణి క్షమాపణ అడుగు. తన యుద్ధకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నేను మీకు నెమ్మదిని కలుగజేస్తాను, నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, మీ జీవితాలను ఉద్ధరింపచేస్తాను, మీ జీవితాలని బలపరుస్తాను, నిరాశతో మిగిలిపోయిన మీ జీవితాలని నేను ధైర్యపరుస్తాను. దేవుడు సెలవిస్తున్న మాటలు తీసుకో, దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించు. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు, కలిగి ఉన్న స్థితిగతులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. సత్యం కోసం నిలబడ్డప్పుడు ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడ్డప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అననుకూల పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నిటిని బట్టి నువ్వు నిలబడినప్పుడు రక్షించబడతావు. వాటన్నిటిని బట్టి నువ్వు ధైర్యంగా దేవుడి కోసం నిలబడ్డప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నువ్వు అంతం వరకు సహించాలి, అంతం వరకు దేవుడి కోసం నిలబడాలి, అంతవరకు దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించాలి. సత్యాన్ని విడిచిపెట్టకూడదు, సత్యాన్ని కలిగే జీవించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటువంటి జీవితం నువ్వు జీవించాలి, అటువంటి జీవిత విధానం నువ్వు కలిగి ఉండాలి. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? దేవుని కలిగి జీవించడానికి ముందడుగు వేస్తావా? అటువంటి కృప దేవుడు నీకు దయచేయలేకున్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభా. సత్య ప్రవర్తన అయ్యా, అనగా నిన్ను సత్యము నువ్వు నాయన, నిన్ను కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. సత్య సంబంధి అయిన ప్రతివాడు నావాడు అని సెలవిచ్చావు నాయన. ఇదిగో నాయన, మేము మిమ్మల్ని ఆధారం చేసుకుని ముందుకు సాగునట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఎన్నో విషయాల్లో ప్రభా సత్య దూరంగా మేము బ్రతుకుతూ వచ్చాం ప్రభా. అనేక సార్లు నీ నామాన్ని అవమానపరుస్తూ వెళ్ళాం ప్రభా. కానీ వాటి వల్ల మేము పొందుకునేది నాయన శూన్యము. ఈ రోజుల్లో నాయన అనేక సార్లు ప్రభా చిన్న చిన్న విషయాల్లోనే అబద్ధాలు ఆడుతూ బ్రతికేస్తున్నాం నాయన. సత్య ప్రవర్తనకి ఏమాత్రం తావివ్వకుండా సత్య దూరంగా మేము బ్రతుకుతూ ఉన్నాం నాయన. క్షమించండి, చిన్న చిన్న విషయాలే కదా అని తీసేయడానికి వీల్లేదు నాయన. అయినా నీ మీద ఆధారపడి ముందుకు సాగినట్లు మాకు కృప చూపించండి. సత్య సంబంధి అయిన ప్రతివాడు నావాడన్నావు. మేము నీకు సంబంధించిన వారిగా జీవిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ ముందుకు సాగేటటువంటి కృపను దయచేయమని అయ్యా. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి ప్రభా నాకు మీరు చేసినటువంటి కృపను బట్టి కూడా మీకు సమాధానంగా జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.